ఏ కోర్టుకి వెళ్ళినా ఆ కోర్టులో ఫ్రీ లీగల్ ఎయిడ్ అని ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. నువ్వు ఆ ఫ్రీ లీగల్ ఎయిడ్ డిపార్ట్మెంట్కి వెళ్ళి అక్కడ ఉన్న సెక్రటరీ గారు ఉంటారు, ఒక జడ్జి గారి ర్యాంక్, ఆయన సబ్ జడ్జి ర్యాంక్ ఆఫీసర్ ఉంటారు. ఆయన్ని కలిసి అయా మరి నాకు న్యాయవాది కావాలి, నేను ఈ కేసుని ఫైల్ చేయాలి, నా దగ్గర డబ్బులు లేవు, నాకు ఒక న్యాయవాది ఉచితంగా కావాలి, నాకు న్యాయవాదిని ఇవ్వండి అని నువ్వు రాతపూర్వకంగా కనుక వాళ్ళని అడిగితే అప్పుడు వాళ్ళు బాబు నీ ఆదాయం ఎంత నాయనా అని అడుగుతారు. నీ ఆదాయాన్ని ధృవీకరిస్తూ కనుక ఇన్కమ్ సర్టిఫికెట్ వాళ్ళకి చూపెట్టగలిగితే అప్పుడు నీకు వాళ్ళు వాళ్ళ ప్యానెల్లో ఉన్నటువంటి న్యాయవాదుల లిస్ట్ ఇస్తారు. ఆ న్యాయవాదుల్లో ఎవరినైనా నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆ రకంగా నీకు న్యాయవాదిని ఇస్తారు. కానీ న్యాయవాదిని మాత్రం ఇస్తారు, కానీ ఆ జరిగే ఖర్చులు మాత్రం నువ్వు భరించుకోవాల్సి వస్తుంది. ఒక పిటిషన్ టైప్ చేయాలంటే టైపింగ్ ఖర్చులు, కోర్టు ఫీజు కట్టాలంటే కోర్టు ఫీజు, ఇవి ఉంటాయి. వాటిని మాత్రం మీరే భరించుకోవాల్సి వస్తుంది. ఒక సివిల్ కేసు వేయాలంటే ఖచ్చితంగా మీరు కోర్టు ఫీజు కట్టాల్సిందే. ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. మీరు ఉచిత న్యాయవాద సలహా కావాలంటే మీరు ఫ్రీ లీగల్ ఎయిడ్ సెంటర్కి వెళ్ళాలి. ప్రతి కోర్టులో కూడా ఈ ఫ్రీ లీగల్ ఎయిడ్ ఉంటుంది.